నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు విక్రయించిన రంగులు కలిపిన ఆహార పదార్థాలు అమ్మిన కఠిన చర్యలు తీసుకుంటామని ఫుడ్ కంట్రోల్ గౌస్ మొహద్దీన్ అన్నారు. గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలంలోని రెస్టారెంట్లో ఫుడ్ కంట్రోలర్ ముగ్గురు ఇన్స్పెక్టర్లు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. గుళ్లపల్లి గ్రామంలోని ఒక హోటల్లో ఏళ్ల తరబడి మాంసపు నిల్వలు గుర్తించినట్లు తెలిపారు. మరొక రెస్టారెంట్లో సుమారు 20-30 సార్లు వాడిన నూనెను గుర్తించినట్లు, చెరుకుపల్లిలోని ఒక రెస్టారెంట్లో రంగు వాడిన పదార్థాలను గుర్తించినట్లు చెప్పారు. చెరుకుపల్లి గుళ్లపల్లి గ్రామాల్లోని 4 రెస్టారెంట్లపై కేసులు నమోదు చేసినట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. ఎప్పుడు తయారు చేశారు, ఎప్పుడు లోపల వాడాలా, ఎవరు తయారు చేశారు, ఇది దీనికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు, ఇందులో ఏం కలిపారో తెలియదు, అవునా కదండి. అదే ఒక బ్రాండెడ్ ఏదో ఉందనుకోండి, ఆచీ కానివ్వండి, స్టార్ హోటల్ ప్రియా ఇట్లా కారాలు ఉంటే దాని మీద ఎవరు ఏం తయారు చేశాడు, ఎప్పుడు లోపల వాడచ్చు అనేది ఉంటుంది మరి. కానీ వీటి మీద ఎలాంటిది ఉండదు, ఎన్ని రోజుల్లో వాడాలి, ఇది ఎన్ని రోజుల నుంచి నిల్వ ఉందో కూడా మాకు తెలియదు. కాబట్టి ఇవన్నీ డిస్కస్ చేసి వీటి మీద కేసు పెడుతున్నాము. ఇప్పుడు ఎందుకంటే ఆ నిల్వ ఉన్నటువంటి ఇవి కూడా వాడకూడదు, ఇలాంటి లేబులింగ్ ఇవన్నీ మిస్బ్రాండింగ్ అనే మా యొక్క దీని కింద వస్తాయి చట్టంలో. సో వీటి మీద కూడా మేము ఇప్పుడు కేసు పెట్టబోతున్నాం అనమాట. అలాగే ఇది చూసారా, రిపీటెడ్గా వాడినటువంటి ఆయిల్ అండి, అంటే ఒక దాదాపు 20-30 సార్లు దాంట్లోనే అన్ని వేయించేసి ఇవన్నీ ఏమే దాంట్లోనే చేస్తున్నాం. ఇప్పుడు దాన్ని కూడా మేము కఠినంగా వాళ్ళకి హెచ్చరికలు జారీ చేసాము. ఇప్పుడు దీని మీద కూడా మేము ఒక కేసు పెట్టబోతున్నాము. ఇది ఈ ఆయిల్ మీద కూడా జాయింట్ కలెక్టర్ గారి కోర్టులో కేసు పెట్టబోతున్నాము. వాళ్ళకి సూటబుల్ పెనాల్టీస్ కూడా దాని మీద చేస్తున్నాం. సో ఇది ఈ దాడుల్లో ముఖ్యంగా మా సిబ్బంది, ఈ జిల్లా మొత్తం ఉన్నటువంటి సిబ్బందిని అంతా ఈరోజు ఇక్కడ మేము ఇన్నటి వరకు మాకు ఆ తిరుగుల దీనికి సంబంధించి కోట కోట ఈ హడావిడిలో ఉన్నాము. ఈరోజు నిన్న వచ్చినట్టు మాకు సమాచారం మీరు ప్రజల వద్ద వచ్చి మీరంతా రావడం జరిగింది. సో మీ దృష్టిలో కూడా ఇలాంటిది ఏదైనా జరిగినా, ఇంకా ఇలాగే స్వీట్ కోట్ల వాళ్ళు కూడా హెచ్చరికలండి, స్వీట్ కోట్ల వాళ్ళు కూడా ఎలాంటి రంగులు కాదని, ఇలాంటి ఖచ్చితంగా మీరు మంచి ఆహార పదార్థాలే, మంచి తీపి పదార్థాలే మీరు తయారు చేసి ప్రజలందరికీ అమ్మాలని చెప్పి కూడా మీ ద్వారా మేము అందరం ఇల్లు మీద కూడా మీరు జిఎస్టీ వేసుకుంటారు కదా.